గూడూరు డివిజన్ లోని సైదాపూర్ మండలంలోని ఓటకూరు గ్రామంలో ఓ ఇంటిలో అక్రమంగా బెల్ట్ షాపు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో అక్కడకు చేరుకుని 50 సంవత్సరాల మహిళ వద్ద నుంచి అక్రమ మద్య బాటిలను ఎస్ఐసిహెచ్ రాజలక్ష్మి స్వాధీనం చేసుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఆమెపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఎవరైనా అక్రమంగా మద్యం బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నట్టు సమాచారం అందించిన వారి పేర్లు కూడా గోప్యంగా ఉంచి బెల్ట్ షాపులపై కొరడా జుల్పిస్తామన్నారు. మద్యం బెల్ట్ షాపుల నిర్వాహకులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని వస్తుందని, నిర్వాహకులు ఇకనైనా బెల్ట్ షాపులు నడపడం మానుకోవాలని ఎస్ఐసిహెచ్ రాజలక్ష్మి హెచ్చరించారు. ఓటుకూరు గ్రామంలో ఒక లేడీ దగ్గర నుంచి, సుమారు 50 సంవత్సరాల వయసు కలిగిన లేడీ దగ్గర నుంచి అక్రమంగా ఆమె మద్యం అమ్ముతుందనే సమాచారంతో ఆమె దగ్గరికి వెళ్ళి ఈ మద్యం బాటిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్నారు.